భలే ఉంటావు అక్క కదా నాకు తెలుసు ఇలాంటి మనుషులు కూడా ఇక్కడ నేర్చుకుంటున్నారా ఈ అమ్మాయి డబ్బు కోసం బార్లలో రెస్టారెంట్ లో పాటలు పాడుతుంది ఇలాంటి బజార్ వాళ్ళతో నా కూతురుకు నేర్పిస్తారు అనుకోలేదండి అది కాదు మాస్టర్ ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి ఈ అమ్మాయి పంపించే శాస్త్రి పంపించేవాడు కూతుర్ని అంటే ఈ అమ్మాయి మాట్లాడుకో మాట్లాడుకో నోరుంది కదా అని మాట సారితే పడాల్సిన అవసరం ఎవరికీ లేదు ఇక్కడ ఇలాంటి అమ్మాయితో నువ్వెవడివా ఎవరు అలాంటి వాళ్ళు చెప్పడానికి బతకడం కోసం అందరూ ఉద్యోగాలు చేస్తారు వ్యాపారాలు చేస్తారు అలాగే హోటల్లో కష్టపడి పాడి డబ్బు సంపాదిస్తుంది అమ్మాయి తప్పుడు పనులు చేయట్లేదు నీకు అంతగా మూలుగుతుంటే 10 సార్లు తిను మళ్ళీ ఈ గుమ్మల్లో అడుగు పెట్టావో సారీ సార్ నడవండి 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 ఏంటి నుంచున్నావు వెళ్ళు దేవుడికి దండం పెట్టుకుని వచ్చి కూర్చో పాఠం మొదలు పెడదాం నీ సరిగమల గురించి అమ్మకు తెలిసిందా ముందు నేను అవుట్ ఏడ్చేవలే తెలిస్తే కదా అది కూర్చోమ్మా ఆయన చెప్పిన దాంట్లో కూడా తప్పేమీ లేదు ఎందుకో నువ్వు ఇవాళ నేను ప్రాక్టీస్ చేస్తాను మీరు హెల్ప్ చేస్తారా ఇవాళ కుదిలేదు నీకెలా నేర్పాలో ఆయనకు బాగా తెలుసు అన్నట్టు రావు గారికి ఫిల్టర్ కాఫీ అంటే ప్రాణం అమ్మాయి ఆ చేత్తోటే నాకు కూడా ఒక్క కప్పు ఎందరో మహానుభావు క్షమించండి గురుగారు ఇంకా కష్టపడడానికి ట్రై చేస్తాను ఫిల్టర్ కాఫీ చల్లారిపోతుందండి ఆయన ఎవరో తెలుసా పండిత్ హరిప్రసాద్ చౌరస్య ఆయన గురించి తెలుసా ఈ దేశంలో పుట్టిన గొప్ప వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరసియ ఆయనకి 27 ఒకరోజు ఒక ప్రోగ్రాంలో ఖాన్ అనే విద్వాంసుడు ఇతని ప్రతిభను చూసి ఎంతో మురిచిపోయాడు
నీకే గనక ఒక గురువు ఉంటే నువ్వింకా ఎన్నెన్నో అద్భుతాలు సృష్టిస్తావని చెప్పి తన కూతురు అన్నపూర్ణాదేవి దగ్గరికి పంపించాడు. ఆవిడ చౌరసియాలో ఉన్న తపనకు ముచ్చట పడింది. కానీ నేను నేర్పాలంటే ఇప్పుడు నీకొచ్చిందంతా మర్చిపోవాలి, ఎందుకంటే నేను నేర్పేటప్పుడు నీకొచ్చిన సగం విద్య అడ్డుపడుతుంది అందట. అన్నపూర్ణాదేవి అతను ఒకటే అడిగింది, నీకొచ్చింది మర్చిపోవడానికి నువ్వు సిద్ధమేనా అని. మరి అది ఎలా సాధ్యం? వచ్చిందిలా మర్చిపోతాం. నీలాగే అడిగాడు హరిప్రసాద్ చౌరసియా కూడా. అన్నపూర్ణాదేవి అతను ఒకటే అడిగింది, నీకొచ్చింది మర్చిపోవడానికి నువ్వు సిద్ధమేనా? చౌరసియా సరే అన్నాడు. ఎలా మర్చిపోయాడు? చౌరసియా ఇలా వాయించే ఫ్లూట్ని ఇలా మార్చేసింది ఆవిడ, అంతే. గురుముఖత నేర్చుకుని ప్రపంచాన్ని తన వేణువుతో గెలిచి జగద్విజేత అయ్యాడు. Thank you.